గులాబ్ తుఫాన్ దెబ్బకి ఉత్తరాంధ్ర అతలాకుతలమైంది. గోదావరి కృష్ణా జిల్లాలో కూడా భారీగా పంట నష్టం వాటిల్లింది. కుంభవర్షం విశాఖనగరం తీవ్రంగా అల్లాడుతోంది. ఎయిర్పోర్ట్ అంతా నీళ్లే ఉన్నాయి. కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. జగన్ ప్రభుత్వానికి కానీ సినిమా వాళ్ళకి కానీ న్యూస్ ఛానల్ వాళ్ళకి కానీ ప్రజలకు వచ్చిన ఈ కష్టం నష్టం కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ తిట్టడం మీద ఫోకస్ పెట్టారు. సినిమా టికెట్లనే చిన్న విషయాన్ని పట్టుకుని జనాన్ని డైవర్ట్ చేస్తున్నారు. సినిమా అనేది ప్రైవేట్ వ్యవహారం, దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్తే అది న్యాయ సమీక్షగా నిలబడదు. ఏదో సినిమా వాళ్ళని బెదరగొట్టడానికి కాస్త ఉపయోగపడవచ్చు, కానీ ప్రభుత్వానికి ప్రజలకి దానివల్ల కలిగే మేలు ఏమీ పెద్దగా ఉండదు. దాదాపు 7.5 కాలంగా పెద్దలుగా సినిమాలు అయితే లేవు. జనాలకి వచ్చిన నష్టం ఏముంటుంది? యూట్యూబ్తో సహా సోషల్ మీడియా వేదికల ద్వారా తమకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. మంచి సినిమా వస్తే థియేటర్కి వస్తారు. లేదంటే ఏ రకంగా చూసినా సినిమా టికెట్ల వ్యవహారంతో ప్రజలకు పెద్ద బాధ కలిగే అంశమే ఉండదు. సినిమా వాళ్ళని అదుపులో పెట్టడానికి, జనాభిప్రాయానికి సంబంధించి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి, కులపరమైనగా ప్రజలను రెచ్చగొట్టే కీలకమైన అంశాల నుంచి వారిని దృష్టి మరల్చడానికి వైసీపీ పెద్దలు సినిమా వాళ్ళని వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ హ్యాండ్ కూడా ఉందేమో అన్న అనుమానాన్ని కొందరు బయటపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ని కొన్ని వర్గాలకు సంబంధించి, కొన్ని వ్యవహారాలకు సంబంధించి కేంద్రంగా మారిస్తే పవన్ కళ్యాణ్ దాని మీద కూడా పొరపాట్లు మాట్లాడలేదు. అందున భయంకరమైనటువంటి ఉగ్రవాదులైన తాలిబాన్తో లింక్ పెట్టి ఏకంగా 72,000 కోట్ల హెరాయిన్ని ఆంధ్రాకి దిగుమతి చేసుకుంటే దాని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా మొదటి నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అయితే తెలుగుదేశం సమయంలో చంద్రబాబుని ఎంత తిట్టినా ఆయన పట్టించుకునేవారు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులు మాట్లాడే దిగజారుడు వ్యాఖ్యలకి, ఆరోపణలకి అంతగా ప్రాధాన్యత అసలు అవసరం లేదని చంద్రబాబు భావిస్తారు. టీడీపీ కార్యకర్తలు కూడా ఇంచుమించు అదే ధోరణిలో వెళ్తారు. అయితే ఇలా పట్టించుకోకపోవడం వల్లే శ్రీరెడ్డి, కత్తి మహేష్, ఆర్జీవి సహా ఎందరో పేటీఎం వ్యక్తులు నోటికి వచ్చినట్టు మాట్లాడేవారని ఆరోపణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా తిట్టేవారు. శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వాళ్ళు వైసీపీ ప్రయోగించిన వ్యక్తులని తెలిసినా అందుకే చంద్రబాబు లోకేష్ ఎగదోశారంటూ పవన్ కళ్యాణ్ నాగదావుతో పాటు జనసేన వాళ్ళు విపరీతంగా ఆవేశపడ్డారు. టీవీ ఛానళ్ళని లోకేష్ మేనేజ్ చేస్తూ పవన్ తిట్టిస్తున్నారని అడ్డగోలుగా మాట్లాడారు. నిజంగా టీవీ ఛానల్ని మేనేజ్ చేయగలిగితే ఈ శక్తి లోకేష్కి ఉండుంటే అసలు శ్రీరెడ్డి, కత్తి మహేష్లు తెర మీదకి వచ్చి చర్చలు పెట్టే అవకాశమే లేకుండా చేసేవారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి రాజకీయ పార్టీకి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు, కానీ వ్యక్తిగతంగా అన్నదమ్ములిద్దరికీ చంద్రబాబు లోకేష్ అంటే అపారమైన గౌరవం ఇస్తారు. గత 13 ఏళ్లుగా మెగాబ్యారర్స్ మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేయరు. అయినా సరే చిరంజీవి పవన్లు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీని ఓడించి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఇప్పుడు జగన్ అధికారంలోకి తేవడానికి విశ్వ ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద సినిమా టికెట్ల వ్యవహారం జగనే కావాలని పవన్తో తెర మీద తీసుకొచ్చారని, ఇప్పుడు ఆయన మీద బూమరాంగ్ అవుతుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి.